జరిగే శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ హాజరయ్యే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అటువైపు కూడా చూడని సీఎం నేడు ముచ్చింతలకు వెళ్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ నెల 14న జరగాల్సిన కార్యక్రమాన్ని కేసీఆర్ కోసమే వాయిదా వేశామని చిన్నజీయర్ స్వామి స్వయంగా ప్రకటించడంతో చర్చకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు మోదీ వర్సెస్ కేసీఆర్ అన్నట్లు కొనసాగుతున్నాయి. మోదీ సర్కారుపై కేసీఆర్ కసుమంటున్నారు, ఏమాత్రం సందు దొరికినా కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ముచ్చింతల వ్యవహారం ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. రాజకీయ కోణంలోనే కేసీఆర్ ప్రధానికి ఆహ్వానం చెప్పలేదని స్వయంగా మంత్రులు, టీఆర్ఎస్ నేతలే బాహాటంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీంతోపాటు ఆ వేడుకల్లో చిన్నజీయర్ స్వామి మోదీని ఆకాశానికి ఎత్తుతూ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కి మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే అమిత్ షా పర్యటన సందర్భంగా చిన్నజీయర్ స్వామి కవర్ చేసే ప్రయత్నం చేసినా కేసీఆర్ కూల్ అవ్వలేదు. చివరకు ముగింపు వేడుకల్లో కేసీఆర్ పాల్గొంటారంటూ రోజంతా హైడ్రామా నడిచి చివరి నిమిషంలో వెళ్లడం లేదంటూ బాంబు పేల్చారు. దీంతో కేసీఆర్ కావాలనే వెళ్లలేదనే చర్చ మరోసారి నడిచింది. ముచ్చింతల్ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవడంతో నేటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు చిన్నజీయర్ స్వామి. ముచ్చింతలకు సీఎం వెళ్లకపోవడానికి గల కారణాలపై అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో జోరుగా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే విమర్శలకు కౌంటర్ ఇస్తూ చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి రాజకీయ పార్టీల మధ్య ఉంటాయి, వ్యక్తుల మధ్య కాదని వివరణిచ్చారు. ముఖ్యంగా కేసీఆర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని వివరణిచ్చారు. ముచ్చింతల కార్యక్రమం మొత్తం కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రభుత్వం సహకారం వల్లే జరిగిందని తెలిపారు. అనారోగ్యం కారణంగానే కేసీఆర్ హాజరు కాలేకపోయారని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్షం, స్వపక్షం అనే తేడా లేకుండా అందరూ సమానమని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారితో విభేదాలు మాకెందుకు ఉంటాయి? మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేసినప్పటి నుంచి కూడా వారి పూర్తి సహకారం ఈ కార్యక్రమానికి ఉంది. మనకి ఇక్కడ దీనికి కావాల్సినటువంటి ఈ పరిసరాలని మనం ఇంత అందంగా తయారు చేసుకోవడానికి, మరి ఇంతమంది వచ్చేటువంటి భక్తులకి నీటి సౌకర్యం కలిగించడానికి, విద్యుత్ శక్తి సౌకర్యం కలిగించడానికి వారి పూర్తి సహకారం ఉంది కనుకనే ఇంత అద్భుతంగా కార్యక్రమం చేశాం. వారు మొట్టమొదటి రోజున ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పారు, ఇక్కడ ఉండేటటువంటి సేవకుల్లో నేను మొదటి సేవకుణ్ణి, నేను మొదటి వాలంటీర్ని, ఇంకా నాలాంటి వాలంటీర్స్ ఇంకా ఎంతోమంది ఉన్నారు ఈ కార్యక్రమం చక్కగా చేయడానికి, ఈ కార్యక్రమం బాగా మనందరం కలిసి జరుపుకుందాము అనే వారు చెప్పారు. తర్వాత వారికి ఉండేటువంటి కార్యక్రమాల దృష్ట్యా, ఆరోగ్య దృష్ట్యా బహుశా వారికి అవకాశం ఉండి ఉండదు రావడానికి, బట్ దట్ ఈస్ ఓకే. దాంట్లో విభేదాలు అని అసలు ఈ మాట సృష్టించడమే సరికాదని నా ఉద్దేశం. అది ఎవరు సృష్టించారో మాకైతే తెలియదు, కానీ బట్ దట్ ఈస్ ఏ రాంగ్ నోషన్. అటు బీజేపీ సైతం కేసీఆర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. బీజేపీని, మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్ ముచ్చింతల్లో సరైన ప్రాధాన్యత లభించనందునే ఉత్సవాలకు వెళ్లడం లేదని విమర్శిస్తోంది. మొత్తంగా మరి అటు బీజేపీ నేతల ఆరోపణలకు చెక్ పెడుతూ ఇటు చిన్నజీయర్ స్వామి చెప్పినట్లుగా ముచ్చింతల్లో జరగనున్న ఇవాల్టి కార్యక్రమానికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.